మధుసూదన్ గారు నమస్కారం. నమస్కారం అండి. సార్, మధుసూదన్ రావు గారు పేరు చెప్తే కరీంనగర్ జిల్లాలో ఉన్న పాత పోలీసులకు కానీ ఇప్పుడున్న పోలీసులకు కానీ చిన్న బెరుకు ఉంటుందండి. కారణం ఏంటంటే, వాళ్ళు ఎంత కష్టపడి చార్జ్షీట్ వేసుకొచ్చినా మీ దగ్గరకు వచ్చేసరికి అందులో ఏదో ఒక చిన్న లూప్ హోల్ పట్టుకుంటారు. ఇప్పుడు అక్విటీలు తీసుకొస్తుంటారు. మేము ఉన్నదాని ఒక్క నిమిషం సార్, అక్విటీలు తీసుకురావడంలో డిఫెన్స్ సర్టిఫికేట్గా మిమ్మల్ని వాదించడానికి పబ్లిక్ మన ఇప్పుడున్న పబ్లిక్ పీపీలు కానీ మీతో ఆర్గ్యుమెంట్ చేయడానికి కొంచెం సీనియర్లు రావాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. అంతేకాకుండా హైదరాబాద్ సర్టిఫికేట్లు వచ్చి కూడా వాదించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్విటీల రేటు పెరగడానికి కారణం ఏంటి? దాంతోపాటు ఎలాంటి సంచేషన్ కేసులు మీ ఇద్దరికి ఎందుకు వస్తున్నాయి? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం, మీరు ఎందుకు నల్లకోట వేసుకోవాల్సి అని చెప్పు. మా కుటుంబ నేపథ్యం అంటే మాది గ్రామీణ వాతావరణంలో పెరిగిన అగ్రికల్చర్ కుటుంబం, వ్యవసాయ ఆధారిత కుటుంబం మాది. మా నాన్నగారు ఏదైతే ఉన్నదో ఎలక్ట్రిసిటీలో ఎంప్లాయ్మెంట్ ద్వారా మేము కరీంనగర్ మైగ్రేట్ కావాల్సి వచ్చింది. మాది పెద్దపల్లి, ఇప్పుడు ప్రస్తుత పెద్దపల్లి జిల్లాలో కనగర్తి ఖదీం అనే చిన్న గ్రామం. దాదాపు 2000 జనాభా ఇప్పటికి కూడా. మా నాన్నగారు అప్పుడు చిన్న ఎంప్లాయీ, బిల్ కలెక్టర్ ఉంది. దాని ద్వారా మేము కరీంనగర్ 1969 మైగ్రేట్ అయినాం ఇక్కడ, వారి ఎంప్లాయ్మెంట్ దృష్ట్యా. దాంతో మేము ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ చేశాము. ఇక్కడ మాకు మా ఇక్కడ అడ్వకేట్స్లలో ముత్యంరావు గారు చాలా సీనియర్ అడ్వకేటు, వారి కొడుకు నేను క్లాస్మేట్ కావడము అదొక ఇన్స్పిరేషన్ అయింది మాకు. దాని తర్వాత అంటే అడ్వకేసీ ఎట్లుంటుంది అనేది ఫస్ట్ మేము చూసింది ఇంటర్మీడియట్లో. వారి అబ్బాయి నేను క్లాస్మేటు, వారి ఇంటికి వెళ్ళడం రావడం ఆ సందర్భంతో మేము వారి అడ్వకేట్ అంటే ఏంటి, వృత్తి ఎలా ఉంటుంది అనే దాని మీద చేసుకు. వారు సివిల్ సైడ్ అడ్వకేట్ అయినా అనే అడ్వకేట్ అంటే ఎట్లుంటుంది అని దాంతో ఇన్స్పిరేషన్తో వారి అబ్బాయి నేను కలిసి లా చేశాను. ఆ రకంగా ఈ వృత్తిలో అడుగు పెట్టాము మేము. అంటే ఇద్దరు ఇద్దరు క్లాస్మేట్స్ ఇద్దరు కలిపి ఎల్ఎల్బి చేశాము. అంటే తిరిగి ఆయన దగ్గరే ప్రాక్టీస్ చేశారా? లేదు, ఆయన దగ్గర వారి అబ్బాయి ముత్యంరావు గారి అబ్బాయి నేను క్లాస్మేట్. ముత్యంరావు గారితో ప్రాక్టీస్ చేశాను. చేయలేదు, నేను చేయలేదండి. వారు సివిల్ సైడ్. నేను తర్వాత కరీంనగర్కు అంటే నేనే అడ్వకేట్కి ఎన్రోల్ అయినాక ఇక్కడున్న నా మిత్రులు, పాత మిత్రులు వాళ్ళందరూ చూసి అప్పుడు అంటే జూనియర్ ఎవరి దగ్గర ఉంటే బాగుంటుంది అని సజెస్ట్ చేసి నా మిత్రులు ఒకరు స్వర్గీయ హనుమంతరావు గారి దగ్గర ఉండండి మీరు, అప్పటికి డీపీ చేశారు వారు. మీరు హనుమంతరావు గారు వారి దగ్గర మేము జూనియర్గా 1987 జూన్ 4th రోజు జాయిన్ కావడం జరిగింది. దాని తర్వాత ఒక 10 సంవత్సరాలు వారి దగ్గర జూనియర్గా. మీరు హనుమంతరావు గారు చేరిన తర్వాత ఫస్ట్ కేసు ఏం తీసుకున్నారండి? హనుమంతరావు గారు చేరిన తర్వాత ఒక 2 సంవత్సరాలు నేను జూనియర్షిప్ చేశాను. అంటే హనుమంతరావు గారు కూడా ఫస్ట్ నాకేం కేసులు ఇవ్వలేదు, వీళ్ళు నిలదొక్కుంటారా ఇందులో ఉంటారా ఉండరా అని అబ్జర్వ్ చేసినాక ఒక కేసు కండక్ట్ చేసే ఇంపార్టెంట్ కేసు కండక్ట్ చేసే అవకాశం వచ్చింది నాకు. దానిలో ఏంటంటే ఒకటి, అప్పుడు కరీంనగర్ జిల్లాలో మనందరికీ తెలిసిందే అంటే ఎక్స్ట్రీమిస్ట్ ప్రాబల్యం ఉన్న జిల్లాలు, ఆ రకంగా నక్సల్స్ ప్రభావం ఉన్న జిల్లాలు ఏం చేశారంటే ఒక నక్సల్గా ముద్రపడిన ఒక వ్యక్తి కరీంనగర్ జైలు నుంచి ఒక ఉత్తరం రాస్తాడు, ఒక భూస్వామికి ఉత్తరం రాసి డబ్బులు కావాలి బెదిరించి, లేదంటే మీ వాళ్ళని మిమ్మల్ని చంపేస్తామని ఒక ఉత్తరం రాస్తారు జైలు నుండి. దాని మీద కేసు పెడతారు వాళ్ళు. ఇట్లా ఈయన బెదిరి ఎక్స్ట్రాక్షన్ తర్వాత కిడ్నాపింగ్ ప్లాన్ చేసిండని ఈయన చేసి ఇంకొక ముద్దాయిని చేసి పెడతారు. పెడితే దాని ఫస్ట్ కేసు నా దగ్గరికి అది ఇచ్చారు. ఆ జైల్లో ఉన్నాడు ముద్దాయి అప్పుడు, నాకు ఇచ్చారు. దీని మీద నువ్వు స్టడీ చేయి, ఇది నడపండి. చూస్తే దాని మీద ఏంటంటే నేను టెక్నికాలిటీస్ ఉన్నాయి. అప్పుడు జైలు మాన్యువల్ కూడా చూడాల్సి వచ్చింది. మనం ఒక కేసు నడిపే ముందు ఏంటంటే దానిలో ఏ చట్టాలకు అందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆ చట్టాలన్నీ మనం చూసుకుంటే మనకు దానిలో ఏం లూపోల్స్ ఉంటాయి ఫస్ట్. అందులో జైలు మాన్యువల్ అనేది ఇంపార్టెంట్. జైలు మాన్యువల్లో నేను 2.5 సంవత్సరాలు వచ్చిన అడ్వకేట్ను, జైలు మాన్యువల్ నా అంటే నా మిత్రులు ఆరోగ్యం ఒకసారి ఒక మనం ఒక కేసు నడిపేటప్పుడు అందరితో డిస్కషన్ కూడా చేసి ఎట్లయితే బాగుంటుంది అని, అంటే మనం నేర్చుకోవాలంటే మనం పంచుకోవాలి ఇంకోలతో, ఉంటుకుంటేనే మనకు తెలుస్తుంటుంది అని. ఆ రకంగా చూసి మనం చూసుకుంటే దీని రకంగా జైలు మాన్యువల్ ప్రకారంగా చూస్తే ఏంటంటే ఆ లెటర్ అనేది సెన్సార్ అనేది కావాలి. అవును, కంపల్సరీ. అవును, సెన్సార్ అని ఒక జైలర్ గారి సంతకం ఉంటుంది, సెన్సార్ అని సీల్ ఉంటుంది. ఆ పాయింట్ మీద మేము తీసుకొని దాని మీద లేదు అయితే జరిగినది. వాస్తవం ఏమంటే ఇప్పుడు మీకు చెప్తాను వాస్తవం అది. మా ముద్దా ఏంటంటే అతను నిజంగానే వేశాడు. అతను ఏంటంటే ఎప్పుడో కోర్టుకు తీసుకొచ్చినప్పుడు పోస్ట్ డబ్బాలు వేశాడు. అది జైలు నుంచి రాలేదు, జైలు వాస్తవంగా జైల్లో రాసిండు, కాకపోతే జైలు వాళ్ళు జైలు ద్వారా వాళ్ళు చూసి రాలేదు.
ఈయన జైలు కోర్టుకు తీసుకొచ్చినప్పుడు అందులో వేశారు. ఆ రకంగా వెళ్ళాలి అంటే ఆ ఒక టెక్నికల్ ల్యాక్ నాతోని అసలు ఆ లెటర్ అనేది నా మనకి సంబంధించింది కాదు, ఇది మా ఫ్యాబ్రికేట్ చేశారు పోలీసు వాళ్ళు ఈయనని ఇంప్లికేట్ చేసినందుకు అనే గ్రౌండ్ విన్న ఆ ఒక్క గ్రౌండ్ విన్న కేసు ఎక్కడ అయిపోయింది. కానీ ఆ కేసులో మరి పీపీ వారు ఆ లెటర్ రాయన హ్యాండ్ రైటింగ్ కోసం హ్యాండ్ రైటింగ్ కొరకు పోలీసు వారు పెట్టలేదు అప్పుడు, ఫస్ట్ పెట్టాలి కదా, పెట్టాల్సి ఉండే వాళ్ళు పెట్టలేదు. అది అదే డిఫెక్ట్, అది ఇన్వెస్టిగేషన్ డిఫెక్ట్. మేము మాది అడ్వాంటేజ్ ఏది ఉన్నది అనేది చూస్తాం, అంతవరకు అప్పుడు ఉన్నదాని ప్రకారంగా పెట్టినా కానీ ఆ సర్కమ్స్టెన్స్లో ప్యాసేజ్ ఆఫ్ టైంతో హ్యాండ్ రైటింగ్ కూడా కలవడం కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ ఎన్నో టెక్నికల్ డిఫెక్ట్స్ ఉంటుంది. మళ్ళీ మేమేమి ఒకవేళ అట్లా పాలు పెడితే ఆ పీరియడ్లో ఈయన హ్యాండ్ రైటింగ్ తీసుకురానరే అంటాం. ఇప్పుడు కాదు, అప్పటికి అప్పుడున్న పరిస్థితులలో అప్పుడు ఆ కేసు ట్రయల్కి వచ్చినందుకు దాదాపు 5-6 సంవత్సరాలు అయింది. ఇంతకీ ఎవరండి ఆయన? అరే పేరు గుర్తులేదు ఇప్పుడు నాకు. కానీ వాస్తవం కేసు అంత గుర్తుంది, పేరు అట్లా చాలా ఉంటాయండి. అంటే కేసు కొన్ని మెమరీలు ఉంటాయి కానీ పేర్లు గుర్తుండే దాన్ని. ఇప్పుడు చాలా కేసులలో పేర్లు గుర్తులేదు. టెక్నికల్గా మీరు దాన్ని టెక్నికల్గా ఎక్కడోళ్ళు తీసుకున్నాం అట్లా అంటే చిన్న ల్యాకున ఏదైతుందో అది ప్రాసిక్యూషన్ వైపు నుంచి ల్యాకునను అడ్వాంటేజ్ తీసుకుని దాని రకంగా వాస్తవం అయినప్పటికీ ఆ కేసును బయటేసేందుకు అది ఒక కారణం. అంటే ఫస్ట్ కేసులో అక్విటల్ అవ్వగానే మీ గురువు గారు ఏమన్నారు? అంతే అంటే దాన్ని చేసినాక ఏం చేశారని అంటే ఇవన్నీ చెప్పాం మేము, అప్రిషియేట్ అవ్వాలి. అప్పటి నుంచి నా మీద కాన్ఫిడెన్స్ పెరిగేది కూడా. కండక్ట్ చేసినందుకు కూడా కొన్ని కేసులు ఇచ్చేది వారు. అంటే కొంత క్లైంట్ ఇప్పుడు మా దానిలో వృత్తిలో ఎట్లుంటుంది అంటే క్లయింట్ నమ్మకమే మా పెట్టుబడి, ట్రస్టే. దానిలో కొంతసారి నేను చిన్న కోర్టుకైనా పెద్ద కోర్టుకైనా ఆడొకటే కావాలని అనుకుంటారు వాళ్ళు. అందుకొరకే వారు చేసేది వారు చేసేది మా ఏదైతే క్లయింట్స్ మమ్మల్ని నమ్మారో మాకు ఇచ్చేది కొంత దాన్ని నేర్చుకున్నాం మేము. ఇంకొకటి ఏంటంటే ముందు ఏ జూనియర్కైనా ఏ అడ్వకేట్కైనా నేను ఇచ్చే సలహా ఏంటంటే ఇందులో ఫస్ట్ మీరు చదవండి, జూనియర్ ఆఫీసులో వెళ్ళి కేసులు నడిచే కేసులను చదవండి. చదివి ఆ కేసుల గురించి దాని మీద ఏం లా ఇన్వాల్వ్ అయ్యింది ఆ లాను మనం స్టడీ చేస్తే అందులో లోపలిసింది కేసు లాస్ అయింది. మనం ముందు విచిత్రమైన విషయం ఏంటంటే ఇప్పుడు పేరు ఉండొచ్చు అది వేరే విషయం. నేను జూనియర్గా చేసేటప్పుడు సార్ దగ్గర ఏదైనా కేసును స్టడీ చేసి కేసు లాస్ ఇట్లా బుక్స్ తీసి పెడితే 10 తీస్తే 9 అక్కర్రావు అనేది, ఈ సూట్ కాదు మన కేసుకు అని ఒక కేసు కలిసేది. తర్వాత ఎక్స్పీరియన్స్తో 10 తీస్తే 9 కలిసినాయి అనుకో, ఒక 5-6 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్కి వచ్చే వరకు 9 సూటబుల్ కేసు లాస్ తీసినాం. అంటే మనం చదవడం అనేది ఇంపార్టెంట్. చదివితే మనకు అర్థమవుతుంది అందులో ఏముంది ఏం చేయగలుగుతాం అనేది ఇంపార్టెంట్. మీరు చూస్తున్నారు iDream న్యూస్. మీరు చూస్తున్నది iDream న్యూస్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే iDream కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది iDream న్యూస్. మీరు చూస్తున్నారు iDream ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మరిన్ని వీడియోల కోసం iDream ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDream.